కొలసీలు రాసిన పత్రిక మొదట అధ్యాయము మొదట అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనం కొలసీలు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనం రండి దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకడును అయితేని పరిచార పరిచర్య మినిస్ట్రీ ఓకే సామె కొరకే చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధనామానికి స్తోత్రాలు మరి మారి పాస్ అనేదికి వస్తున్నాం చేరు వచ్చిన బిడ్డలతో కొంత సమయం మీరు మాట్లాడండి సామి చేయండి ప్రభావం మీరు ఇస్తే తప్ప నేనేది పొందుకోలేని నేనేం మాట్లాడలేను కేవలం బలహీనుడు అని ఒప్పుకుంటున్నాను దుమ్మిని దూలిని ప్రభా తండ్రి సహాయం చేయండి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏసుక్రిస్తునామని అడివడుచున్నాను తండ్రి ఆమెన్ కొలసీలు రాసిన పత్రికలో అపోస్టైన పావులు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట దేవుని వాక్యమును అనగా యుగములలోను తర్మములోను మరుగు చేయబడిన మర్మం ఈ మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంగమునకు పరిచారకుడనైతేని సంగమునకు పరిచారకుడును అయితేని ఈ సంగము యొక్క పరిచర్యలో అనేకమైన కీలక అంశాలు ఉన్నాయి ఈ కీలకమైన అంశాలు లోని పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ పరిచర్లు నానా విధాలుగా ఉన్నాయి అందులో ఒక వ్యక్తి సంఘానికి పరిచారకుడు అవ్వాలి అంటే సంఘ పరిచర్య లేక సంఘ బాధ్యతను తీసుకోవాలి అంటే ప్రాముఖ్యంగా తనకు ఉండవలసింది ఏమిటి అంటే రండి ఇక్కడ అపోజ్ అయిన పౌలు తన పూర్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఫిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం విను సున్నత పొందిదిని ఇజ్రాయెల్ వంశపు వాడినై బెన్యామిన్ గౌతంలో పుట్టి హెబ్రీయుల సంతానం ఎబ్రి ధర్మశాస్త్ర విషయమై అని పరిశోధనై ఆసక్తి విషయము సంగమును చాలు పూర్వము అపోసరి పౌలు తన పరిచయకి రాకమునుపు సంఘము పట్ల బాధ్యత కలిగిన వాడు పూర్వము ఎటువంటి బాధ్యత అంటే సంఘాన్ని హింసించేవాడు ఇప్పుడు హింసకు బదులు రాసిన శివరాశ్రపత్రులు మొదట అధ్యాయంలో ఎట్లా మారినాడు ఆ సంగమనకు పరిచారకునైనాడు హింసించేవాడిని కూడా దేవుడు పరిచారులకే నిమించుకుంటాడా అంటే ఈ నిమించుకుంటాడు సంగమును హింసించడం అంటే మా హింసించేవాడు కాదు ఆయన సంఘము హింసించడంలో తన పరిచయ దేవుడులోనికి రాకమనుపు యేసుక్రీస్తు ప్రభువాన్ని సంతరక్షకుడు అంగీకరించకమునుపు తన యొక్క జీవితాన్ని మన ముందు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు రండి అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం అనుకుంటా అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం తొమ్మిది అధ్యాయ మొదటి వచ్చిన మొదటి రెండు వచనాలు సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట హత్య చేయుట తనకు ప్రణాదారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుగు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైన కనుగొని ఎడల వారిని బంధించి ఎరుసలేమును తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ వారికి పత్రికలు ఇమ్మని చూడండి తన హింసలో మూడు భాగాలు చెప్తా ఉన్నాడు ఒకప్పుడు ఈ సంఘానికి నేను పరిచారకుడు కాకమునుపు సంఘమును హింసించుటలో ఆసక్తి కలిగిన ఎట్లా ఆసక్తి కలిగినాడంటే శిష్యులను బెదిరించేవాడు హత్య చేసేవాడు బంధించేవాడు మూడు ప్రాముఖ్యమైన విషయాలండి ఇట్లాంటి హత్య చేసేవాడిని బెదిరించేవాడిని బంధించేవాడిని కూడా దేవుడు పరిచారికడిగా వాడుకుంటాడా అంటే ఖచ్చితంగా పరిచయకుడుగా వాడుకుంటాడు ఎవరిని వాడుకుంటాడంటే ఆసక్తి శక్తి ఉన్నవాడిని పౌల్లో ఆయన గమనించింది ఏమిటంటే ఆ శక్తి ఆ మాట అండర్లైన్ చేయండి ఆ శక్తి అయితే ఒక వ్యక్తి పరిచర్యకి రావడానికి ముందు దేవుడు తనని పిలాలి ఎట్లా పిలిచినాడు రండి మూడో వచనం అపోసల కార్యములు తొమ్మిది అధ్యాయం మూడో వచనం అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి సౌలసాలని వేళన నిమిషించున్నావని ఒక స్వరం పలుకుటి నేను ప్రభువా నీవెవడవని అడుగుగా అతడు నీవు హింసించుచున్నా యేసును ఏసును లిట్రల్గా చూస్తే ఫిలిప్పులు రాసిన పత్రిక మూడాధ్యాయం ఐదవ వచనంలో ఏమని చెప్పినాడంటే ఆసక్తి విషయంలో హింసించుచున్న వాడిని అంటాడు అపోసల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనంలో అంటాడు ప్రభువా నీవు ఎవడమని అడగగా నేను నీవు హింసించుచున్న ఎందుకు అట్లన్నాడు హింసించుచున్నదేమో సంఘాన్ని కానీ ఏసుక్రీస్తు ప్రవారు తనకి దర్శన రూపంలో వెలుగు రూపంలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఆయన అంటున్నమాట ఎవరు నీవు అని అంటే నీవు హింసించుచున్నా ఏ ఎక్కడ హింసించాడా ఆయన సంఘము ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆయన శరీరము ఆయన శరీరము ఇస్ నథింగ్ బట్ ఆ సంఘములో ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి అవయవాలు అనగా ప్రతి అవయవము ఆ సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి వారిని హింసించిన బంధించిన బెదిరించిన ఇండైరెక్ట్గా ఎవరు నింసించినట్టు ఏసు క్రీస్తు ప్రభు వారిని హింసించినట్టు అది దాని అర్థం ఏసు నీవు నన్ను నిమిషించుచున్న ఏసును ఒక విషయం ఆలకించండి ఈరోజులో సంఘాన్ని సంఘ బిడ్డల్ని ప్రపంచ దేశాల్లో దేవుని వాక్యాన్ని సంఘ క్రమాన్ని సంఘ విశ్వాసులను పరిశుద్ధులు అందరూ హింసిస్తున్నారు మనం అందరం ఏం చేస్తాం తెలుసా చాలామంది వ్యక్తులు వాళ్ళు హింసిస్తున్నారు సువార్త ప్రకటిస్తే వాళ్ళు మమ్మల్ని తిరిగి కొడుతున్నారు హింసిస్తుంటే అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద తిరగబడడం చాలా తప్పు వాళ్ళని ఎదిరించడం చాలా తప్పు అక్కడే మతే సువార్త అంటాడు కదా మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయడి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఆ పోసరిన పౌలు ఆ దమస మార్గం వెళ్ళినప్పుడు సాక్షాత్ దేవుడే తన్ని దర్శించడానికి కారణం ఏమంటే తెలుసా ఎవరైతే అపోసరిన పౌలు దేవుడి నమ్మకమునుపు ఈ యొక్క సౌల చేత ఎవరైతే బంధించబడుతూ ఉన్నారో ఎవరైతే హింసించబడుతూ ఉన్నారో ఎవరైతే దూషించబడుతూ ఉన్నారో ఎవరైతే బెదిరించబడుతూ ఉన్నారో వారందరూ నాకు తెలిసి ప్రభు ఈ మనుషుడిని నీవు ఏం చేసి అందరూ ప్రార్థన చేసి ఉంటారు ఎట్లా ప్రార్థన చేసి ఉంటారు మనమైతే ఎట్లా ప్రార్థన చేసి ఉంటాం ప్రభా ఈ సంఘాన్నిషిస్తున్నాడు ఈ పరిచరికలు కొడుతున్నాడు ఈ పరి పరిచారికలు నిందిస్తున్నాడు ఈ పరిచారికల్ని నానా విధమైన శ్రమలకు గురి చేస్తున్నాడు ప్రభా ఇతని నీవు దేవుని చేతులు గబ్బు చెప్తే మనం ఏమంటాడు ఇంతకీ ఏం చేయమంటాడు బిడ్డ అతన్ని అని అడిగితే ప్రభా ఇటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకనివ్వకూడదు వీడి సంఘానికి అట్లా మనం ప్రార్థన చేస్తాం కానీ నిజం చెప్పనా ఆ తొలి దినాల్లో సంఘ ఆరంభ క్రమములో వారి నేర్పించిన క్రమము శత్రువుల కొరకు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ప్రార్థన చేయడి ఏమని ప్రార్థన చేశాడంటే ఏ వ్యక్తి అయితే హింసిస్తాడో ఏ వ్యక్తి అయితే బెదిరిస్తాడో ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని కాలుస్తూ ఉంటాడో దేవుని పరిచారికల్ని సేవకులని బాధ పెడుతూ ఉంటాడో బెదిరిస్తూ ఉంటాడో వారిని కూడా కొర వారిని కూడా దేవుడు సైతము దాని పరిచర్య కొడుకు కొరకు వాడుకోగలడు నేను చెప్పనా బిడ్లరా నాకు తెలిసి అపోసైన పౌలుకిచ్చినంత పరిచర్ ఎవరికి ఇవ్వలేదు అపో దేవాది దేవుడు అవునా కాదా ఎందుకంటే కొలసిలు రాసిన పత్రిక మొదటి వచ్చే ఇరవై తొమ్మిదో ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన మాట అందు నిమిత్తము ఇరవై క్షమించిన ఇరవై ఐదు ఇరవై ఆరు దేవుని వాక్యమునగా యుగములలో తరతరములో మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు మీరు ఊహిస్తారా ఇటువంటి వ్యక్తిని తరతరములలోని యుగ యుగములలోని మరుగు చేయబడినటువంటి మర్మమై ఉన్నటువంటి వాక్యం మర్మమై ఉన్నటువంటి వాక్యాన్ని ఈ యొక్క దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము ఈ సంఘానికి ప్రకటించుటకు దేవుడు అపోసిన పౌల్ని ఆ సంఘానికి పరిచారకుడిగా ఎన్నుకున్నాడు పరిచర్యగా వాడుకున్నాడు పరిచరికుడిగా వాడుకున్నాడు ఇక్కడ ఒకటే మాట పూర్వ దినాల్లో ఎలాగున్నాడో తర్వాత సంగతి కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆసక్తి ఆసక్తి కొంతమంది బిడ్డలు ఎంత ఆసక్తో నిజం చెప్పనా పరిచరకు రాని వాళ్ళు సైతము పరిసరలో వాడబడని సైతము సంఘం విషయంలో ఎన్నో ఆసక్తి చూపిస్తారు వాళ్ళు మనకంటే అద్భుతంగా పనిచేస్తారు దేవుడు డస్ నాట్ కేర్ అబౌట్ ద ఎబిలిటీ పర్సన్స్ ఆల్వేస్ హీ సీకింగ్ ఫర్ ద అవైలబుల్ పర్సన్స్ దేవునికి అందుబాటులో ఉన్నవాళ్ళు దేవుని అంత ఆసక్తి కలిగిన వారిని ఎప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా తన కార్యం కొరకు అద్భుతంగా వాడుకోవాడు నీకు ఆసక్తి లేకుండా మనకు దేవుని కార్యాల మీద ఆసక్తి లేకుండా దేవుని యొక్క కార్యక్రమాలు వేలు కూడా పెట్టనవడు దేవుడు కోర్స్ యు మైట్ బి అ గ్రేట్ ఎడ్యుకేటర్ కోర్స్ యు మైట్ బి బియ గ్రేట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో నువ్వు ఎంత గొప్పవాడే కావచ్చు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కావచ్చు కీర్తి ప్రశ్ని కానీ కలిగిన వాడు కావచ్చు కానీ దేవుడికి నువ్వు అవసరంలా దేవుడికి అందుబాటులో ఉన్నవాడు కావాలి దేవుడు అందుబాటులో ఉన్నవాడు కావాలి నేను కొన్ని తలంపులు జ్ఞాపకం చేస్తాను ఏ సంఘానికి ఈయన పరిచారకుడైనాడు ఆ పోసిన పాలు ఏ సంఘానికి పరిసరి గుడైనాడు రండి ఒక ఐదు సంఘాలు చూపిస్తాను మొట్టమొదటిది మొట్టమొదటి సంఘం మొట్టమొదటి సంఘం మొదటి మూత రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచ్చినం అయినను నేను ఆలస్యం చేసినాడలా దేవుని మందిరములు అనగా మొత్తం జీవము గల దేవుని సంఘానికి పరిచారకుడు అపోసైన పావులు రెండు రోమపత్రిక పత్రిక పత్రిక పదహారో అనుకుంటా చూడండి వచ్చిన రెండవది క్రీస్తు సంఘము మొదటిది జీవము గల దేవుని సంఘము దే రెండవది క్రీస్తు సంఘం మూడవది అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం చాలు మూడవది స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మూడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం నాలుగు ఎఫిసులు రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం త్వరగా నాలుగవది మహిమ గల సంఘము నాలుగవది మహిమ గల సంఘము మహిమ గల సంఘము ఐదవది ఆకరిది ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనం ఏడవ వచనం గొర్రెపిల్ల చాలు ఆయన భార్య ఎవరి ఆయన భార్య అంటే వధువ సంఘం మొత్తం ఎన్ని మొదటి మొట్ట సంఘం ఏంటి జీవమగల దేవుని సంఘం రెండు క్రీస్తు సంఘం మూడు స్వరక్తమితి సంఘం నాలుగు మహిమగల సంఘం ఐదు వధువ సంఘం రైట్ దీని కొరకు ఏమైనాడు ఆయన పరిచారకుడైనాడు సంఘము అనగానే మనం అందరూ ఏమనుకుంటామంటే ఆ సంఘం మీద పెత్తనం చేయాలని ఆ సంఘం మీద అధికారం చూపించాలని మనం ప్రయత్నిస్తుంటాం సంఘం ఎవరిది ప్రభా నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నీ సంఘమా జీవమగల దేవుని అని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ప్రభా మనం చేసే ప్రార్థనలో ఈ మాట ఎప్పుడు ఉండాలి ప్రభా నీ సంఘానికి జ్ఞాపకం చేసుకో నీ సంఘానికి జ్ఞాపకం చేసుకో అంతేగాని చాలామంది ప్రార్థన చేసినప్పుడు నేను వింటా ఉంటాను ప్రభా నా సంఘానికి జ్ఞాపకం చేసుకో అక్కడికైతే ఈ సంఘం కొరకు తనేదో బలైనట్టు ప్రాణం ఇచ్చినట్టు రక్తం కార్చినట్టు సంఘం విషయంలో కొంచెం కూడా బాధ్యత తీసుకో మనం మనం మాత్రం నా సంఘం ఈ పదాలు ఉపయోగించకూడదు ప్రార్థనలో సరే ఐదు విషయాలు చూస్తూ వచ్చాం ఆ సంగమనకు పరిచర్య చేయుటకు నేను చెప్పినా కదా పరిచర్యలు నానా విధములు అందులో ఒక పరిచర్య ఒక పరిచర్య నేను జ్ఞాపకం చేస్తాను యాకోబు రాసిన పత్రిక యాకోబ రాసిన పత్రికలో కొన్ని విషయాలు చూస్తాం రండి నేను త్వర త్వరగా నేను ముగిస్తాను ఎక్కువసేపు తీసుకోను యాకోబు రాసిన పత్రిక ఐదవ నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం మూడో వచనము నుంచి మూడో వచనము నుంచి ఎనిమిది వచనాలు మార్చి మార్చి చదువుకుందా యాక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనం నుంచి ఎనిమిది వచనాలు రండి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు ఏ ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహించును వాడు దేవునికి శత్రువగను ఐదవ వచనం ఆయన మన ఎందు చేసిన ఆత్మ మత్స్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకునిచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది ఏడవచనం కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి అప్పుడు మీ వద్దకు అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును దేవుని అద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనడి ఈ మొత్తము ఈ మూడు నుంచి లేక ఐదవ వచనం నుంచి ఎనిమిది వచ్చ నాలుగో మాటల్ని నాలుగు రకాలుగా విభజిస్తాను మొట్టమొదటిది యాకొపు రాసిన పత్రిక నాలుగో జం ఐదవ వచనం రైట్ దానిని ఇలాగా విభజించవచ్చు సెన్సిటివ్ స్పిరిట్ మొదటిది సెన్సిటివ్ స్పిరిట్ రెండవది నాలుగో అధ్యయము ఆరు వచనము వచనం ఆరు వచనము పదవచనం తగ్గించుకొని పదవచనం ఏడవచనం లోబడి ఉండీ ఆ మాట గమనించండి ఏడవచనంలో లోబడి ఉండి విధంగా పదవచనంలో కూడా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని సబ్మిసివ్ ఫస్ట్ది బి సెన్సిటివ్ రెండవది బి సబ్మిసివ్ మొదటిది బి సెన్సిటివ్ ఏ ఎవరి విషయంలో సెన్సిటివ్గా ఉండాలి ఆత్మ విషయంలో రెండోది బీ సెన్సిటివ్ మొదటి విషయం రెండవది లోబడి ఉండి తగ్గించుకొని మూడవది నాలుగవచనం ఏడవ వచనము మరొక మాట కనబడుతుంది చూడండి నాలుగవ ఏడవ ఏడవచ్చినంలో సెట్ ఫాస్ట్ బీ స్టెట్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే అపవాదు ఎదురించుడి అప్పుడు మీ యొక్క వాడి నుంచి పారిపోను స్టెట్ ఫాస్ట్ అంటే దాని అర్థం అంటే స్థిరంగా ఉండాలి మనం అట్లా స్థిరంగా ఉంటే తప్ప వాళ్ళు మనల్నించి పారిపోడు నేను త్వరగా వెళ్తున్నాను సమయం లేదు నేను త్వరగా చెప్పడం ప్రయత్నం చేస్తాను నాలుగు అధ్యాయం ఎనిమిది వచ్చినాం పాపులరా మీ చేతులను శుభ్రము చేసుకున్నది దిగుమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకు నాలుగవది బీ సపరేట్ పరిశుద్ధపరచుకున్నట శుభ్రము చేసుకున్నట ఇవన్నీ కూడా ప్రత్యేకతని జ్ఞాపకం చేస్తుంది నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు బీ సెన్సిటివ్ టువర్డ్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రెండవది బీ టు గాడ్ మూడోది బి స్టెడ్ ఫాస్ట్ స్థిరమ స్థిరత్వం కలిగి ఉండుట నాలుగోది బీ సపరేటు బీ సపరేట్ నాలుగోది ప్రత్యేకంగా ఉండుట సరే ఈ నాలుగు విషయాల్లో ఈరోజు పరిచరి కొడుకులో ఒక ప్రాముఖ్యమైన మాటను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు ప్రయత్నం ప్రయత్నించేస్తాం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మన దృష్టి ఆ వచనం మీద కేంద్రీకరిస్తాం రండి దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులార మీ చేతులు శుభ్రం చేసుకునండి దిమనుస్కులార మీ హృదయములను ఈ వచనాన్ని మూడు భాగాలుగా వర్గీకరిస్తాను మొదటిది మొదటిది ఎనిమిదవ వచనంలో దేవుని యొద్దకు రండి కమ్ సిఎన్ అక్షరంతో కమ్ మొదటిది రెండవది అప్పుడు మీ ఆయన వద్దకు వచ్చును తర్వాత పాపులారా మీ చేతులను ద్విమనుస్కులారా రెండు మాటలు గమనించండి పాపులారా ద్విమనుకునారా ఈ నాలుగవ వచనంలో మూడు పదాలు ఉపయోగించబడ్డాయి చూడండి మొట్టమొదటిది నాలుగో అధ్యాయం నాలుగవ వచనం వ్యభిచారునిలారా మొదటిది రెండోది మొదటిది వ్యభిచారునిలారా రెండోది పాపులారా మూడోది ద్విమనుస్కులారా దేవుడిచ్చిన బిరుదులు మనకి మూడు దీన్ని ఏం చెప్పొచ్చు అంటే కాలింగ్ మొదటిది కమ్ రెండవది కాల్ మూడోది మూడోది రండి ఎనిమిదవ వచ్చినాం పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోనండి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి క్లెన్స్ క్లీనింగ్ అనమాట మొత్తం మూడు మొదటిది కమ్ రెండవది కాల్ మూడోది క్లీన్ ఆర్ క్లెన్స్ ఈ మూడు విషయాల మీద మన యొక్క దృష్టిని సారిద్దాం మనం దేని కొరకు అంటే సంగమునకు పరిచారకుడు ఎవరు అపోజన్ పోలేని మనం కాదా అందరము కూడా ఇక్కడ ఒక మాట అడిగి ఒక మాట చెప్పగలను ఎవరైతే దేవుని పిలుపు కలిగిన వాళ్ళో వాళ్ళందరూ దేవుని పరిచారకలే మనమందరూ పిలి పిలవబడిన వాళ్ళే కాదా చెప్పండి మనం అందరూ పిలవబడిన వాళ్ళమా కాదా మనం అందరం పిలవబడిన వాళ్ళమానా ఎక్కడి నుంచి ఎక్కడికి పిలవబడ్డాం లోకములో నుంచి దేవుని సంగంలో ఇంకా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇంకా పాపము నుంచి పరిశుద్ధతలోనికి ఇంకా ఇంకా అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి ఇంకా దుర్నీతి నుంచి దేవుని నీతిని దేవుని నీతి కొరకు ఇవన్నీ మనం అందరము పిలుపు పిలుపు కలిగిన వాళ్ళమే పిలుపు కలిగిన వా వాళ్ళు మాత్రమే పరిచయ చేయడానికి యోగ్యులు అంటే మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ పిలుపు కలిగిన వారే పిలుపు కలిగిన ప్రతి ఒక్కరు పరిచయ చేయడానికి ఉందా పరిచయ చేయడానికి ఉందా లేదా ఉంది అందరూ పరిచయ చేసిన వాళ్ళు అయితే పరిచర్ చేయడానికి ఒక మూడు చేయాల మొదటిది మొదటి చెప్పినా కదా ఏంటి కాల్ కమ్ క్లీన్ అదేటన్నా ఆల్రెడీ పిలిచినాడు కదా సంగములు వచ్చినాం కదా ఇప్పుడు ఏ రకమైనటువంటి పిలుపు ఇక్కడ సంగములకు అక్కడి నుంచి వచ్చేది ప్రయాసపడి భారం మోసుకునే సంస్థ ప్రజ నాయతకు వచ్చినాం విశ్వాస సువార్త విని ఇప్పుడు రక్షణ సువార్థ విని విశ్వాస సువార్థ విని వచ్చినాం మరి ఇప్పుడు దేవుని వాక్య సువార్త వినాలి ఇప్పుడు వాక్య సువార్త వచ్చి మనం వచ్చినామో లేదో నేను రండి అనే మాటను ఆధారం చేసుకొని తా అనే అక్షరంతో ఒక ఐదు చూపిస్తాను మీకు మనము దానికి వచ్చామా స్పందించామా లేదా మనం పరిచయం చేయడానికి యోగ్యులమా కాదా రండి మొదటిది మొదటి జ్ఞాపకం చేస్తాను రండి ఎర్మియా గ్రంథము నలభై ఆరు అధ్యాయం పదహారు వచనం అందరు నోట్ చేయండి ఎర్మియా గ్రంథము నలభై ఆరు పదహారు ఆ మాట అండర్లైన్స్ రండి రండి దేని కొరకు రమ్మంటున్నాడు లెండి క్రూరమైన కడ్ఘము తప్పించుకుందుము రండి మన స్వజనులు ఎద్దుకును మన జన్మభూమికి వెళ్ళుదుము రండి అని వారు మొదటి మిలుపు తప్పించుకుందుము రండి అండర్లైన్ మొదటి పిలుపు తప్పించుకుందు మరండి దేని నుంచి తప్పించుకోవాలా క్రోరమైన ఖడ్గము ఇది తప్పించుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలా స్వజనులు ఎదుకును మన జన్మభూమి మన స్వజనులు ఎవరు క్రూరమైన తోడేళ్ళు లేక ఖడ్గం బిడ్లరా తప్పించుకోవాలంటే నువ్వు సంగములు ఉన్నావు కదా నువ్వు తప్పించుకోవడానికి నువ్వు తప్పించుకున్నావు అని అనుకుంటున్నావేమో ఒక క్రూరమైన ఖడ్గము రాబోతుంది ప్రపంచం మీదకి ఎవరు ఆ క్రూరమైన ఖడ్గము అంటే రెండంచులు వాడిగల ఖడ్గానికి పేరు దేవుని వాక్యం అనగా దేవుడు క్రూరమైన ఖడ్గము క్రూరమైన తోడేళ్ళు క్రూరమైన ఘటసర్పం ఎవడు వాడు అభవాది తప్పించుకోవాలంటే సంగములో ఉన్నావు నువ్వు సంగములో ఉంటే అప్పుడు ఆ క్రూరమైన తోడేళ్ళు అయినటువంటి అపవాది నుంచి తప్పించుకున్నాను దాన్ని తప్పించుకుందాం రండి తప్పించుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తాడు స్వజనులకు జన్మభూమి ఎవరు ఆ స్వజనులు అంటే సంఘములో చేర్చబడిన అది వరకు మరణించిన మన పితరులు మన పెద్దలు మన తోటి పరిచారకులు తోటి ఎవరు వారు అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు పరలోకములో మన జన్మభూమి ఏంటి మన పౌరసత్వం ఎక్కడుంది ఇది కాదు మన జనభూమి ఇండియా ఇస్ మై కంట్రీ అఫ్ కోర్స్ నువ్వు బ్రతుకున్నంత వరకు ఇండియా ఈజ్ అవర్ కంట్రీ బట్ ఎవర్ లాస్టింగ్ కంట్రీ ఇది కాదు ఎందుకు అది మన ఎవర్ లాస్టింగ్ కంట్రీ మొదటి పిలుపు జాగ్రత్త తప్పించుకోవాలి తప్పించుకున్నట్టుకు పిలుపు బిడ్లరా నువ్వు చేరి వచ్చినావు కదా నేను ఒక్క మాట అడుగుతున్నాను నువ్వు దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పటి కంటే ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఆ అపవాది వచ్చి ఆ క్రూర మృగం వచ్చి ఆ ఘట సర్పం వచ్చి ఆ ప్రవక్త వచ్చి నిన్ను మోసపరుచుకున్నట్లు నువ్వు తప్పించుకునేటువంటి పరిచరే నీ దగ్గర ఉందా లేదా దేవుని కొరకు నువ్వు అటువంటి పరిచర్య సంఘానికి చేయగలుగుతావు ఆ ప్రభా ఈరోజు నీ సంఘానికి కొరకు నీ పరిచయం చేస్తున్నాను నీ కొరకు బ్రతుకుతున్నాను నీ కొరకు ఉంటున్నాను నీ విషయంలో నేను ఎంతో అనిజ్యముగా బ్రతుకుతున్నాను నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను ప్రభా నన్ను తప్పించు అని ఒక్క మాట నువ్వు అన్నప్పుడు నిజమే నీ పరిచర్ని చూసి నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చూసి దేవుడు ఈ క్రూర మృగము లేదా క్రూరమైనటువంటి ఈ కడ్గము నుంచి నువ్వు తప్పించగలవా తప్పించబడగలవా తోలు తప్పించుకుందము రండి తప్పించుకుందము రండి ఎక్కడ తప్పించుకోవాలా క్రూరమైన కడ్గముని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలా మన స్వజనులు అక్కడే అది అది మన టార్గెట్ అయి ఉండాలండి తప్పించుకొనరండి రండి రైట్ మొదటిది రెండు రెండవ మాట రెండవ మటు చూస్తామా రండి యోవేలు గ్రంథం మూడు అధ్యాయం పదకొండో వచ్చును యోవేలు గ్రంథము మూడు అధ్యాయం పదకొండో వచ్చున్నాం యోవేలు ఏడు వందల యాభై నాలుగో పేజీ అండి ఏడు వందల యాభై నాలుగో పేజీ చదువుతారా ఏడు వందల యాభై నాలుగు అన్యజనులారా రెండోది ఏంటి మొదటిది ఏంటి మొదటిది తప్పించుకుందుము రండి రెండోది రండి చదువునా మరొకసారి చుట్టుప్రక్కన ఉన్నటువంటి అన్యజనులారా త్వరపడిర త్వర త్వరపడి రండి సమకూడి రండి ఇహోవా నీ పరిక్రమశాలను ఇక్కడ తోడుకొని రమ్ము నలు దిక్కులను అన్యజనులకు తీర్పు లోయలో ఆసీనుడగుదును రెండవ పిలుపు త్వరపడి రండి దేని కొరకంటే తెలుసా తీర్పును తప్పించుకొనటకు తీర్పును తప్పించుకొనటకు బిడ్లరా నువ్వు దేవుని మందిరికి వస్తున్నావు పరిచర్య చేస్తున్నావు పరిచారకుడివే ఎంతకీ విషయం ఏంటంటే నీ పరిచర్య ఎట్లుందో దేవుడు రేపు తీర్పు తీర్చిపోతున్నాడు నీ తీర్పు తీర్చేటప్పుడు ఆయన యోష్వాత లోయలోనికి అందరినీ దేవుడు సమకూరుస్తాడు ఎవరిని అన్యజనులు ఇక మరి నీ తీర్పు ఏంటి నీ పరిచర్య ఎట్లా ఉందో గమనించు నువ్వు ఏ రకమైన పరిచర్యలో ఉన్నావో గమనించు దేవుడు నీకు ఇచ్చిన నమ్మకంగా కొనసాగిస్తున్నావా లేదో గమనించు ఇచ్చిన పరిచరిని అంతవరకు నమ్మకముగా మరణం వరకు దాన్ని కొనసాగించగలవలేదు గమనించు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు రేపు నీ పరిచరిని దేని కొరకు రమ్మంటున్నాడు దేని కొరకు రమ్మంటున్నాడు రండి మొదటిది తప్పించుకుందుమరండి రెండోది రండి ఎందుకో తెలుసా తీర్పు రేపు తీర్పు ఉంది జాగ్రత్త ప్రభా మనం అడుగుదాం ఇట్లా ప్రభా నేను చేస్తున్న పరిచర్య నా భక్తి జీవితము నా ప్రార్థనా జీవితము ప్రభా నీ కొరకు ఎంత యథార్థంగా ఉండగలుగుతున్నాను నేను ఏ రకంగా నీ కొరకు చేయగలుగుతున్నాను నీవు పిలిచిన పిలుపుకి తగ్గినట్టుగా నా ఏర్పాటుని నా పిలుపుని నేను కొనసాగించగలుగుతున్నానా దేవా నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీకు ఇష్టమైన పరిచర్యని చేయగలుగుతున్నానా మనుషులు నచ్చినట్టు కాదయ్యా మనుషులు ఈరోజు నన్ను మెచ్చుకుంటారు పొరపాటు నా మీద ఒక నింద ఆరోపణ ఒక అవమానం వస్తే నన్ను తృణీకరిస్తాడు కానీ ప్రభు అట్లా కాదు నీ జీవితంలో పట్టింపు కలిగిన వాడు ఎందుకో తెలుసా నువ్వు నీకు అద్భుతమైన పరిచయ ప్రపంచంలో ఉన్నటువంటి నో వేకెంట్ జాబ్ ఏదైనా ఉందంటే అది దేవుని పరిచర్యే దేవుని పరిచర్యే దేవుడు నీకు ఇచ్చిన పరిచర్ని ఎంత నమ్మకం కొనసాగిస్తున్నావు దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యతని ఎంత దేవుడు నీకు ఇచ్చిన గృహ నిర్వకత్వాన్ని ఎంత చక్కగా నువ్వు కొనసాగిస్తున్నావు దేవుడు అడుగుతున్న ఒకే ఒక మాట రేపు నిన్ను తీర్పు తీర్చిపోతున్నాను ఆ తీర్పులో నువ్వేం రావాలో తెలుసా మొదటిది త్వరపడి రండి రెండోది తప్పించ రండి రెండోది త్వరపడి రండి దేని కొరకో తెలుసా తీర్పు ఉంది జాగ్రత్త నీ పరిచర్య త్వరపడి చేయాలి పరిగెత్తుకొని చేయాలి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండిపోవడం కాదు రెండు మూడు మూడో చూపిస్తాను రండి మూడోది ఎనిమిదో గ్రంథము మూడో అధ్యాయం పదహారు వచ్చిన ఎనిమిదో గ్రంథం ఎనిమిదో గ్రంథము మూడు పదహారు ఎనిమియా గ్రంథము మూడో అధ్యాయము పదహారు వచ్చిన మీరు ఆ దేశములో క్షమించు మూడో అధ్యాయము పద్నాలుగు ఇరవై రెండు మూడో అధ్యాయము భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను రైట్ మూడోది మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం భ్రష్టులైన బిడ్డలారా రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదాను నీవే మా దేవుడు వై నీహో వావు నీ వద్దకే మేము మూడో త ఏంటి రండి మొదటిది తప్పించుకుందు రండి ఉగ్రత నుంచి రెండు త్వరపరి రండి తీర్పు కొరకు మూడు తిరిగి రండి దేని కొరకు తిరిగి రమ్మన్నాడు అక్కడ ఇరవై రెండో వచ్చినప్పుడు ఏమన్నా ఉంది తిరిగి రండి మీ అవిశ్వాసమును ఇది చాలా మహాభయంకరమైనటువంటి మహాభయంకరమైనటువంటి పాపం అండి ఇది అవిశ్వాసమును బాగు చేద్దాము ఎవరి గురించి భ్రసులైనా అంటే ఎవరికైతే అవిశ్వాసం అంటే అర్థమయ్యే తెలుసా ఒక ఒక రకంగా నువ్వు దేవుని విశ్వాసమే దేవుని బిడ్డవే నీకు ఎట్లా అవిశ్వాసం వచ్చింది దేని కొరకు అవిశ్వాసం వస్తుంది చెప్పన హెప్పిలు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఎబులు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎబిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇది దేవుడు తట్టుకోలేని మాట వచనం ఎబిలు రాసిన పత్రిక మూడు పన్నెండు సహోదరులారా జీవమగల దేవుని విడిచిపోవినట్టి విశ్వాసములైన దుష్ట హృదయం మీలో ఎవనైన ఉండునేమని జాగ్రత్త దేని కొరకు దేవుణ్ణి జీవమగల దేవుని నిర్జీవమైన దేవుణ్ణి విడిచిపెట్టి జీవమగల దేవుని దగ్గరికి వచ్చావు దేన్ని బట్టి అంటే విశ్వాసం ద్వారా ఇప్పుడు జీవమగల దేవుణ్ణి కూడా నువ్వేం చేస్తున్నావో తెలుసా విడిచిపోవునంటే దుష్ట హృదయం మనలో ఉందేమో అని దేవుడు జాగ్రత్త అని చెప్తున్నాడు నువ్వు నువ్వు మార్చుకోలేకపోతున్నావా నువ్వు దాని నుంచి బయటికి రాలేపోతున్నావా ఆ ఉన్నావా అయితే దేవుడు ఇంకో మాట్లాడుతున్నాడు అయితే నేను మీ వి అవిశ్వాసమును బాగు చేస్తాను రండి తిరిగి రండి తిరిగి రండి మొదటిది తప్పించుకుందాం రండి రెండు రండి రండి మూడు తిరిగి రండి ఇంకా మనలో అవిశ్వాసం ఏమైనా చోటు చేసుకుందాము దేవుడు నా జీవితంలో నా భర్త మారడేమో నా భార్య మారదేమో నా పిల్లలు మారరేమో నాకు ఉద్యోగం రాదేమో నా అప్పులు తీరవేమో నా జీవితం అంత ఇలాగే ఉంటుందని అది అవిశ్వాసం వద్దు ఎందుకో తెలుసా విశ్వాసము లేకుండుట దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం అంటే నువ్వు దేవుని అవిశ్వాసిమైతే విశ్వాసములో నుంచి నువ్వు అవిశ్వాసములో చేరిపోతున్నావు అంటే దేవుడికి ఇష్డిగా ఒకప్పుడు ఉన్నావు ఏమయ్యావు ఇప్పుడు ఆ రోజులలో ఇజ్రాయిల్ దేవునికి అనేకులు ఇష్లుగా ఉండని కారణం చేత వారందరూ అరణ్యములు ఏమైనారు రాలిపోయారు జాగ్రత్త అవిశ్వాసం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్ళిపోతుంది ఈరోజు మన జీవితంలో దేవుడు అడుగుతున్నాం బిడా నిజంగా విశ్వాసం ఉందా నా మీద నా మీద నమ్మకం లేదా నేను నీ దేవుడిని కదా నేనే ఏ దేవుడును నీ యజమానుడు నీ యజమానుడి కింద నువ్వు వెళ్ళకుంటున్నావు లోబడి ఉంటున్నావా యజమానుడి దగ్గర లోబడి ఉంటే తగిన టైంలో నీకు జీతం ఇస్తాడు నీ విశ్వాసాన్ని తగినటువంటి మెప్పు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అంతవరకు దేవుడికి ఇష్టడుగా ఉండు మూడు నాలుగోది నాలుగో చూద్దామా రండి నాలుగో మాట నాలుగో మాట యోగుల గ్రంథం రెండో అధ్యాయం పదహారు వచ్చును యోవేల గ్రంథము రెండు అధ్యయం పదహారు వచ్చాం ఎన్నో పేజ్ అమ్మా ఏడు వందల యాభై మూడు ఒక్క నిమిషం ఏడు వందల యాభై మూడు చెవు చదువు నాన్న జనులను సమకూర్చుడి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డను తోడుకొని రండి చాలు చిన్న బిడ్డను స్తన్యపానము బిడ్డలను ఎందుకు తోడుకొని రావాలా దేనికొని రావాలా పై వచ్చినం ఏమి చెప్తాబోతుంది పదిహేను వచ్చినం సియానులో బాకాబోదుడి ఉపాసిన ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి పెండుకుమారి అంతపురంలో నుండి పెండుకుమారి గదిల నుండి రావాలని దేని కొరకు అంటే ఉపవాస దినము కొరకు అంటే దీన్ని ఏమి చెప్పొచ్చు అంటే ప్రతిష్ఠించుట కొరకు ప్రతిష్ఠించుట కొరకు దేని కొరకు ప్రతిష్ఠించుకున్నాం సమర్పణ జీవితం దేని కొరకు దేని కొరకు తోడుకొని రమ్మన్నాడు బిడ్లరా నేను ఒక మాట నిజంగా నీకు సమర్పణ కలిగి ఉన్నప్పుడు గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎన్నోసార్లు మందిరంలో ఎన్నో ప్రకటనలు విన్నావు కదా ఒక్కరినైనా దేవుని మందిరాన్ని తోడుకొని వచ్చినావా నీ జీవితంలో ఎంతమంది ఆత్మలు సంపాదించావు పరిచర్యలో ఒక భాగం ఇది పరిచర్యలో ఒక భాగం నీ సమర్పణ ఏంటి దేవా నాకు మందిరం ఇచ్చావు మంచి సహవాసమునిచ్చినావు మంచి వాక్యమునిచ్చావు మంచి ప్రార్థన పనులు ఇచ్చావు మంచి విశ్వాసాలు ఇచ్చావు కానీ అందరూ దేవుడు నీకు ఇచ్చాడు మరి నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు దేవుని కొరకు నువ్వేం చేసావు దేవుని కొరకు నీ సమర్పణ ఏంటి నువ్వు చక్కగా వాక్యం చక్కగా ప్రార్థన ఇస్తావు చక్కగా అన్నింటిలో పాల్గొంటావు మరి నీవు నువ్వు దేవుని విషయంలో నువ్వు చేస్తుంది ఏంటి దేవుడు నీ కొరకు ఒకటేనా బిడా నువ్వు నా కొరకు ఏం చేసావు ఒక ఆత్మనైనా నువ్వు రక్షించావా పరిచర్యలు ఒక భాగం ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసాలు కానీ పరిశుద్ధులు కానీ మీరు గమనించాల్సినా ప్రభా ఈ సంవత్సరమైనా కనీసం నాకు ఒక్కరు నేను దయచేయి అని ఎప్పుడైనా దేవుని మందిరంలో గోచాడి ప్రార్థన చేసావా ప్రభా మందిరం ఖాళీ ఉండకూడదు ఈ స్థలం ఖాళీ ఉండకూడదు ఖచ్చితంగా నీ కొరకు నేను ఒక ఆత్మను సంపాదిస్తాను అనే తీర్మానం ఏమైనా ఉందా తోడుకొని రా తోడుకొని రావాలి తోడుకొని రావాలి మొదటిది తప్పించుకుందుము రండి రెండు త్వరపడి రండి మూడో తిరిగి రండి నాలుగోది తోడుకొని రండి నీ జీవితంలో ఏంటి నీ సమర్పణ సమర్పణ కొరకైనటువంటి పిలిపిది రండి దేవుని అదొక రండి నాలుగు ఐదు ఆఖరి చూసి ముగిస్తాం రండి ఆఖరి మాట ఆఖరి మాట మలాకి రాసిన గ్రంథం మూడు అధ్యాయం పది మలాకి మూడు పది నా మందిరములో ఆహారముడినట్లు పదో భాగం అంతయు ఐదవది తీసుకొని రండి ఎన్నోది ఐదవది పిలుపు దేవుని వద్దకు రావడం అంటే ఈ ఐదు ఉండాలండి మనలో అప్పుడు నువ్వు పరిచర్యలో అద్భుతమైన పరిచర్య చేస్తున్నట్టు ఆఖరిది ఏమవుతుందంటే అన్నీ చేస్తాం లాస్ట్ మాత్రం చేయను మనం అందరం కూడా నేను చెప్పన బిడ్లరా మనము ఇవ్వడము ప్రారంభిస్తే దేవుడు అన్నీ మనకు అన్నీ చేస్తాడు ఎందుకో ఆ విషయంలోనే చెయ్యడానికి వస్తుంది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం పిసినతనం ఇవ్వక సనుక్కోకుండా ఇవ్వక దేవుని కొరకు దారాలంగా ఇవ్వడం ధారాలంగా ఇవ్వడం నేర్చుకోవాలి తీసుకొని రండి నా మంది వల్ల నిధులు ఉండనట్లు ఆహారం ఉండునట్లు నా యొక్క మందిరంలోనికి ఏం తీసుకొని రావాలి నిధుల్లోనికి తీసుకొని రండి మనం ఏం తీసుకొని వస్తున్నాం కనీసం విశ్వాసాలు తీసుకురావట్లేదు సువార్త చేసి ఎప్పుడు మనమే వస్తాం ఎప్పుడు మనమేనా నీ పరిచర్యలు ఒక భాగం ఏంటో తెలుసా సువార్త పరిచర్య అది కూడా తీసుకొని రావాలి అట్ ద సేమ్ టైం దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుడికి ఇవ్వడం కూడా తీసుకొని రావాలి నేను చెప్పనా ఎప్పుడు కూడానా దశమ భాగం అనేటువంటి విషయంలో నేను దాని గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను మాట్లాడగలను దశమ భాగం పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకే తప్ప క్రొత్త నిబంధనలు అసలు దాన్ని ఊసేలేదు తీసుకొని రావద్దు దశమ భాగం అస్సలు దేవుని మందికి అందులో అసలు అవసరం లేదు దేవునికి నువ్వు తీసుకురావాల్సింది ఏంటో తెలుసా నువ్వు వర్ధిల్లను కొద్ది నువ్వు తీసుకొని రావాలి అంటే అర్థమేంటి భాగం ఎక్కువ వర్ధిల్ని కొద్ది తీసుకొని రావడం ఎక్కువ కనీసం అది చేయలేకపోతుండ్రు కాబట్టి దేవుడు ఇదే ఇచ్చాడు ఏది భాగం నేను చెప్పన పరిచయ చేసేవాళ్ళు ఎవరైనా నాతో సహా పరిచయ చేస్తున్నప్పుడల్లా కాలు చేతులు వణకాలి దేవా నువ్వు రాబడి రాబడంతట్లో నీకు ఏ రకంగా తీసుకొని వస్తున్నావు నా భర్తకి ఇచ్చావు నా భార్యకి ఇచ్చావు నీకు నువ్వు దేవుని సోముని దొంగలిస్తున్నావు అందుకే నేను ఒకసారి వర్తమానంలో చెప్పాను మనలో చాలామంది దొంగలు ఉన్నారు దేవుని సొమ్ముని దొంగలించిన దొంగలు ఉన్నాం నిజం చెప్పనా దేవుని మందిరాలు దొంగలు కూడా ఉంటారా చెప్పనా దొంగలు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరు ఆ దొంగ లోకంలో ఉన్న దొంగలు కాదు ఈ లోకంలో దొంగలు రైట్ ఎన్ని చెప్పినా మొత్తం ఐదు మొదటి దేని కొరకు దేని కొరకు దేనిని తప్పించుకున్నట రైట్ మొదటిది రెండు త్వరపడి దేని కొరకు రెండు మూడు తిరిగి రండి అవిశ్వాసం బాగుచేటు కొరకు నాలుగు తోడుకొని రండి బిడ్డలని దేవుని బిడ్డల కొరకు దేవుని బిడ్డలని తోడుకొని రండి స్వార్థ చేసి ఉపవాస దిన ప్రతిష్ఠించి ఆ ఉపవాసలో కూర్చొని పెట్టండి ఐదు తీసుకొని రండి ఏది నీ సంపాదనలోని దశమ భాగం లేకపోతే దేవుడిని ఆశీర్వదించిన కొలత మొత్తం ఇట్లా చూసినాం ఎన్నో వచ్చిన ఆధారం చేసుకొని యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిదో వచనం ఏమని చెప్పాడు అందులో దేవుని యొద్దకు రండి దేవుని యొద్దకు రావడం అంటే అర్థం రండి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మొదటి తెశలోనికి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిది త్వర త్వరగా చూడాలి మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది తొమ్మిది పరిచయం చేసే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఎనిమిది తొమ్మిది నా కుమారుడా రైట్ మొదటిది ఆయన వెదుగుట ఎందుకు నేను ఈ మాట దీన్ని ఆధారం చేసినానంటే నాలుగో అధ్యాయం ఎనిమిదవచ్చులో దేవుని వద్దకు రండి అప్పుడు మీ ఆయన వద్దకు వచ్చును ఎవరట నువ్వు ఆయన దగ్గరికి రావడం అంటే నువ్వు ఆయన వెతకడం నువ్వు వెతికితే ఇక్కడ ఏమన్నాడు ఆయన నీ ఎత్తుకు రావడం అంటే అర్థం ఏంటి ఆయన నీకు వెతికి నీడలా ఆయన నీకు ప్రత్యక్షం అవడం అదేంటి ప్రత్యక్షం అవడం అంటే ఆయన దగ్గర రావడం అంటే ఆయన నడుచుకుని రావడానికి ఆయన ఏమైనా మానవుడా ఏంటి సరే ప్రత్యక్షత ఎట్లా వస్తుంది ఆయన వెతికితే ప్రత్యక్ష వస్తా అన్నారు కరెక్టే ఇంతకీ ఆయన ప్రత్యక్షత అంటే ఏంటి రైట్ ఆది కాండము పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన ఆది కాండము పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన అబ్రహాముకు దర్శనమందు అది ప్రత్యక్షత అంటే అది ప్రత్యక్షత అంటే వాక్యముని వద్దకు రావడమే ప్రత్యక్షత దేవుడిని ఎద్దుకు రావడం అంటే దేవుడు వస్తాడా ఎందుకు వాక్యమే ప్రత్యక్షత అన్నాను వాక్యమే దేవుడు కనుక వాక్యమే దేవుడు కనుక వాక్యము దేవుడైతే ఆ దేవుడు నీ దగ్గరికి రావాలంటే ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సింది ఏడు నువ్వు వెతకాలి మొదటిది నువ్వు వెతకాలి రెండు రెండు త్వరగా రెండవ దినవృత్తాంతములు పదిహేను రెండు రెండవ దినవృత్తాంతములు పదిహేను రెండు రెండవ దినృత్తాంతములు పదిహేను నా వినుడి మీరు ఆయన యొక్క విచారణ చేసినట్లా రైట్ నాలుగవచనం మళ్ళుకొని రైట్ ఈ రెండు గమనించండి ఆయన మీకు ప్రత్యక్షమగును ఆయన వారికి ప్రత్యక్షమాయను రెండు మొదటిది వెతికినప్పుడు రెండోది ఆయన యొక్క విచారణ చేసినప్పుడు రెండోది ఎట్లా వెతుకుతామండి ఎలాగ విచారణ చేస్తాం విచారణ చేయడం అంటే అర్థం ప్రార్థన చేయడం మరి విచారణ చేయడం అంటే క్షమించండి వెదకడం అంటే చెప్పండి వాక్యమే నువ్వు వాక్యము చదివితే దేవుడికి ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు ఈ రెండు మనలో ఉన్నాయి లేదా పరిచయ చేసే వాళ్ళకి ఈరోజు నీ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పినా కదా పరిచయ చేసిన వాళ్ళందరూ పరిచారకులే ఎవరు పరిచారికలు అంటే అందరూ పిలుపు కలిగిన వాళ్ళే పిలుపు కలిగిన నీవు నేను మనందరూ అయితే దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలంటే దేవుని వాక్యం ద్వారా ప్రత్యక్షపరచుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసింది మొదటిది వెదకాలి రెండవది విచారణ చేయాలి నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని వాక్యం చదవకుండా అంటే వెదకడం అంటే అర్థం ఏంటంటే వాక్యము నువ్వు ఎదుటి దగ్గరికి వెళ్ళి ప్రకటించాలన్నా సువార్త చెప్పాలన్నా మొట్టమొదటిగా నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి యు హ్యావ్ టు ప్రిపేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ప్రీచ్ సిద్ధపడకుండా మనం తెలుసుకోకుండా ఆయన దగ్గరికి రాకుండా వెతకకుండా ప్రభా నీ వాక్యము అక్కడికి వెళ్తాను ప్రభా నువ్వు నా నిర్ణయించిన స్థలానికి వెళ్తాను నువ్వు అక్కడ నాతో మాట్లాడంటే మాట్లాడాలిగా నేను చెప్పను ఒక విషయం అందరూ సోల్జర్సే సైనికులే వీడేమో సిద్ధపడినటువంటి సైనికుడు వాడేమో సిద్ధపడిన సైనికుడు ఇమీడియట్గా సాత అపవాద వచ్చాడు అదర్ కంట్రీ వచ్చింది నీ మీద బాంబేయడానికి ఖడ్గంతో నిన్ను యుద్ధం చేయడానికి అప్పటికే వీడు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రిపేర్ అవుతున్నాడు సిద్ధపడుతున్నాడు ఆడ సిద్ధపడిన వాడు చేసే యుద్ధానికి ప్రిపేర్ అవ్వలేని వాడు అమ్మ వంద మీటర్లు అంటే అప్పటి వరకు సడన్గా వెళ్ళి బాబు నువ్వు సైనికుడు కదా వంద మీటర్లు పరిగెట్టే పరిగెట్టగలరా కానీ ఇడు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తాడు నాలుగు గంటలకు వచ్చి నాలుగు గంటలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు మందిరంలో ఈడు ప్రార్థన గంట ఒక నిమిషంలాగా ఉంటుంది ఎందుకంటే వీడికి ఎప్పుడు అలవాటు అయిపోయింది వాడికి ఒక నిమిషం కూడా గంటలాగా ఉంటుంది ఎంత వ్యాంగింగ్ విడిచిపెట్టేది ఎంత వ్యాంగి వెళ్ళిపోదాం అనుకుంటాడు ప్రాక్టీస్ మొదటిది వెతకడము రెండవది విచారణ చేయడం మూడో చూసి త్వరగా రండి మూడోది రకమైనటువంటి చూడండి ఆ మాట గమనించండి పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము రెండో వచ్చిన మరొకసారి చదువుదామా మీరు ఆయన యొద్ద అక్కడ మీరు ఆయనది విచారణ చేసినట్లు ఆయన మీకు ప్రత్యక్షమగును మీరు ఆయనని విసర్జించినట్ల ఆయనను విసర్జిస్తే మీరు కూడా మీరు అంటే నువ్వు చేయాల్సిన పైన ఒకటి ఉంది చూడండి పదిహేను అధ్యం రెండే వచ్చిన మొదటి ఆసా యోదావరిలారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి మీరు యహో పక్షపు వారి అయిన ఆయన నీ పక్షమున ఆయన మీ పక్షమునుడు ఆయన మీ పక్షమును ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఆయన మాట విండమంటే ఏంటి రైట్ అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఆరు ఏడు ఐదు పదనాలుగు అపోస్తుల కార్యములు ఆరు ఏడు ఐదు పదనాలుగు దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య అధికమై ప్రబలమై ఎదుగుతున్నప్పుడు విస్తరించును అక్కడ గమనించండి అనేకులు విస్ అనేకులు యాజకులలో అనేకులు విశ్వాసమునకు అదేండి విషయం యాజకులలో అనేకులు విశ్వాసముకు లోబడ్డరు అంటే యాజకులు అంటే ఎవరు దేవుని పరిచయం మరి విశ్వాసానికి లోపడ్డం ఏంటి యాజకులు పాస్టర్స్ విశ్వాసానికి లోపడ్డం ఏంటండి ఐదు పద్నాలుగు చదవండి ఇప్పుడు అదండి ఎవరైతే విశ్వాసానికి లోబడతారో వారి విశ్వాసలై ప్రభు పక్షమున చేర్చబడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు పక్షమున నువ్వు చేర్చబడిన వాడువా నేను ఒక విషయం ఈ మాట చెప్తాను నీ పక్షము ఎప్పుడు కూడా ఇరుపక్షాలుగా ఉండకూడదు అందుకే అక్కడ అన్నాడు పాపులారా ద్విమనుస్కులారా మనకిచ్చే బిరుదులు ఎట్టుంటాయి అంటే చాలా ఘోరంగా ఉంటాయి ద్విమనుస్కులు అంటే ద్వంద్వ మనసులు ద్వంద్వ అర్థాలు తలంపులు ద్వంద్వమైనటువంటి ఆలోచన ఈ దేవుడికి ఇష్టం ఉండదు డబల్ మైండెడ్ డబల్ మైండెడ్ పీపుల్ నువ్వు దేవుని పక్షముగా ఉన్నవాడువా పక్షముగా లేనివాడవా అనేది ఒకే ఒక కారణాన్ని బట్టి నేను చూపించగలను అండి ఎట్లా చూపించగలను చెప్పినా చాలా అద్భుతమైన మాట నాకు నిర్గమా కాండంలో చాలా విషయాలు అద్భుతమైన విషయాలు దేవుడు రాసి పెడతాడు చూడండి ముప్పై రెండు అధ్యాయం ఆరో వచ్చిన నిర్గమా కాండము ముప్పై రెండు ఆరు చదువున్నాను ఇరవై ఆరు ముప్పై రెండు ఇరవై ఆరు రైట్ ఇరవై ఆరు ఇరవై ఏడు అండర్లైన్ చేయండి యహోవ పక్షమునున్న వారందరూ నా యొద్దుకు రండి అతని ఎద్దు కూడి ఇక్కడ ఇందాలు చూసారా మీరు ఒక మాట చెప్పిన దేవుని ఎద్దుకు రండి ఆయన మీ ఎద్దుకు అంటే ఆయన ఎద్దుకు వచ్చేవారు ఎవరిక్కడ లేవీళ్ళందరూ ఎవరు పక్షాన్ని ఉన్నారు అంటే నువ్వు దేవుని దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటంటే దేవుని పక్షముగా నువ్వు వచ్చావు దేవుని పక్షం వచ్చిన వాళ్ళు అందరూ ఎవరంటే లేవీలు ఎవరు లేవీలు దేవుడు పరిచయం చేసాడు పరిచర్య చేసిన వాళ్ళు ఎవరు పిలుపు కలిగిన వారు అంటే నీవు నేను అందరూ కూడా ఆయన పక్షముగా ఉంటే ఆయన పక్షంగా ఉంటే నువ్వు దేవుని పక్షంకి వస్తావు వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సింది ఒకటి ఉందండి చూడండి ఆ మాట చూచి ఆ మాట గమనించండి లేవు ఇలారా యో పక్షమును ఉన్నవారులరా దేవుని ఎదుకు వచ్చిన వారులారా మీలో ప్రతివాడును తన కత్తిని ఏమిటి కత్తి అది రైట్ వాక్యం అనే అంచులు కలిగినటువంటి కత్తి కట్టుకొని పాలిములో ద్వారము నుండి ద్వారం వరకు వెళ్ళుచు చూడండి ఆ మాట అండర్లైన్ చేయండి ప్రతివాడు తన సహోదరుడును ప్రతివాడు తన చలికాడిని ప్రతివాడు తన పొరుగు వారిని చంపవాలని ఇజ్రాయెల్ దేవుడు ఇహోవా సెల్విచ్చుచున్నాడు అని నేను నీవు దేవుని పక్షం కంటే దేవుని దగ్గరికి వస్తే మాత్రమే కాదు చేయాల్సిన ఇంకో పని ఉంది ఏటో తెలుసా మూడు చేయాలి మొదటిది సహోదరుని చంపాలి చెలికాన్ని చంపాలి పొరుగు అని ఎవరు ఈ ముగ్గురు రైట్ వెరీ గుడ్ వచ్చింది ప్రత్యక్షత మీకు మొదటిది మొదటిది రండి మొదటిది ముప్పై రెండు అధ్యాయం సహోదరుడిని చంపుట సహోదరుడు అంటే చంపడం అంటే ఇప్పుడు బాగానే చెప్పినావు ఇప్పుడు వివరణ చెప్పు సహోదరుడు ఎవరు సహోదరుడు అంటే సహోదర అంటే అర్థం ఏంటి నీలో నుంచి ఎవడాడు అంటే శరీరము శరీర ఇచ్చలు శరీర కోరికలు శరీర దురాశలు ఇవి చంపాలా మొదటిది అది శరీరం అంటే సహోదరుడు అంటే మొదటిది సహోదరుడు అంటే అలానే చంపగలరు అట్లాంటి కాదు మొదటిది సహోదరుడు రెండు చెల్లికడు ఎవడు పొరుగు ఎవడు స్నేహితుడు లోకం ఎట్లా వ్యభిచారలేరా ఈ లోక స్నేహం మీకు వైరమైన లోకాన్ని చంపాలా దేని ద్వారా కత్తిరి నడుమును కట్టుకొని వాక్యం మూడోది పొరుగువాడు ఎవడా పొరుగువాడు అపవాది రైట్ ఈ మూడింటిని మనము చంపాలి అప్పుడే మీరు యహో పక్షమున ఉన్నవారు ఎవరైతే యహో పక్షమున ఉన్నవారో వారే సంగంలో చేర్చబడినవారు వారే విశ్వాసులు వారే విశ్వాసులు ఎన్ని విషయాలు ఉన్నాయండి దేవుని వద్దకు రండి ఆయన మీ వద్దకు వచ్చిన ఐదు విషయాలు చూసాం రండి అనే మాటను ఆధారం చేసుకోను ఆయన మీ వద్దకు రావాలంటే మొదటిది ఆయన వెతకాలి రెండోది ఆయన విచారణ చేయాలి మూడోది ఆయన పక్షముగా నిలబడాలి ఈ మూడు లేకపోతే దేవుని ఎదుగును వచ్చినట్టు కాదు ఈరోజు మన పరిస్థితి నిజంగా దేవుని వెతుకుతున్నామా ఎప్పుడు వెతుకావు దేవుణ్ణి వెతుకుడి మీకు ఎప్పుడు వెతుకునాం మనం వెదకడం అంటే ఏమిటి ఉదయకాల సమయంలో గత మార్నింగ్ బైబిల్ స్టడీస్లో మనం చూస్తూ వచ్చాం రాత్రి జాములు కాకమునిపే నా మంచము మీద నేను ఆయన జ్ఞాపకం చేసుకోడు అప్పుడు వెతికాడండి ఎవరు దావీదు మరి మనం ఎప్పుడు ఎక్కుతాం మనం ఎక్కామంటే బెడ్డు మళ్ళీ రాత్రి చేస్తాం ఉదయం ఏడే మన జీవితంలో దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాను బిడా నీకు దేవుడు అనే ఎంతో సమయం ఇస్తూ ఉన్నాడు నువ్వు దేవుడిని వెతికే విషయంలో వెనకబడ్డావేమో జాగ్రత్త చూసుకో తోటి సహోదరులు ముందుకు వెళ్ళిపోతున్నారు ఆత్మీయతలో ముందుకెళ్ళిపోతున్నారు ప్రార్థనలు ముందుకెళ్ళిపోతున్నారు వాక్యంలో వెతుకెళ్తున్నారు సహవాసం ముందుకెళ్ళిపోతున్నారు పరిచర్లో ముందుకు వెళ్ళిపోతున్నారు నువ్వు ఎక్కడున్నావు దేవుడిని వెతికే పరిస్థితి ఎట్టుంది నీకు దేవుడు నేను జ్ఞాపకం చేస్తున్నాడు పరిచర్ చేసే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు మరి ముఖ్యంగా రెండోది దేవుని దగ్గర విచారణ ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు దావీదు సాయంత్రము ఉదయం మధ్యాహ్నం చేస్తున్నాడు దానియాలు పూటకు మూడు సార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎంతమంది భక్తులు ప్రార్థనలు చేస్తూ బ్రతుకుతున్నారు మరి నీ ఎంతసేపు నీ ప్రార్థన దేవునికి కేటాయిస్తున్నావు దేవుని కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతావు ఈ విషయంలో మనం మనల్ని మనం పరీక్షించుకోవాలి నీ సమయం అంత వేస్ట్గా వ్యర్థంగా నువ్వు గడుపుతున్నావు నీకు నివే సాక్షి నీ మనసాక్షిని మీద నిందారోపణ చేస్తుంది మనం గడిపే సమయం ఎక్కడ గడుపుతున్నాం ఎక్కువ సమయం ఇది చాలా ప్రాముఖ్యమైన దినాలు ప్రతిరోజు ప్రాముఖ్యమే అందులో కొన్ని దినాలు మీరు వ్రతదినాలు ప్రతిష్ఠించుకున్నారు దేవునితో నువ్వు గడిపేటువంటి సమయం ఎంత ఉదయం కాలపుడు మధ్యం కాలపు సాయంత్రం కాలం దేవుని వాక్యంతో ప్రార్థన గడిపితే సహవాసంతో గడిపితే దేవుని పక్షం ఉండడా నేను చెప్పగలను ఖచ్చితంగా దేవుని వెతకడములో దేవుని విచారం చేయడములో ఎవరైతే ఇట్లా ఉంటారో దేవుని పక్షముగా నువ్వేం చేయగలవు తెలుసా ఖడ్గము ధరించి నడుమును కట్టుకొని పాలిమి నుంచి ఆ పాలిమి వరకు నువ్వు పరిగి వెళ్ళి నీ సహోదరుడైన శరీరచలను నీ యొక్క స్నేహితుడైనటువంటి ఈ లోకాన్ని నీ యొక్క పొరుగువాడైనటువంటి అపవాదిని కూడా నువ్వేం చేయగలవు చంపగలవు లేకపోతే నువ్వు చంపలేవు నువ్వు వెదకుండా విచారణ చేయకుండా నువ్వేం చంపుతావు ఖడ్గానికి షార్ప్నెస్ ఉండాలి కదా మన ఖడ్గాలు ఎప్పుడో మూలబడినాయి ఎక్కడో ఉన్నాయి ఎప్పుడో ఆదివారం ఎప్పుడో తీస్తాం ఎప్పుడో చదువుతాం ఎప్పుడో అలా నీ దేవుడు నీ పక్షముగా ఉండాలంటే దేవుడు నీవు అందుకంటాడు నన్ను కనపరిచేవారిని నేను నన్ను తృణీకరించు వారిని తృణీకరించడము అండ్ విసర్జించడం అంటే ఏమి కాదు బిడ్డలేరా ఆయన వాక్యం చదవకపోవడం ఆయన దగ్గరికి వచ్చి మరొకపెట్టి ప్రార్థన చేయకపోవడం మూడోది ఆయన సహవాసం రాకపోవడం అంతే దట్స్ ఆల్ వెరీ సింపుల్ లాజిక్ కానీ ఇవే మన చేయం రైండి అక్కడతో ముగిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు చూసి ముగిస్తాం మొదటిది దేవుని వద్దకు రండి అప్పుడు మీ ఆయన మీ అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును రెండవది పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచు రెండోది మొదటిది కమ్ రెండవది కాల్ పాపులారా ద్విమ ఎంత భయంకరమండి ఆ పై వచనం నాలుగో వచనంలో కూడా మన చేత బేబీ చారు నిలారా నువ్వెందుకు ద్విమనస్కురాలు అయినావు నువ్వు ఎందుకు పాపివైనావు నువ్వు ఎందుకు వ్యభిచారం మూడు మాటలు జ్ఞాప జ్ఞాపకం చేస్తాను మొదటిది ఎవరు వ్యభిచారులు అంటే లోకమును స్నేహించువారు మొదటిది రెండు ఎవరు పాపులారంటే ఎవరు పాపులరా పాపులరా మీ యొక్క చేతులను అంటే నీ చేతుల్లో ఏముంది అన్యాయం ఉంది జాగ్రత్త మూడోది ఎవరు దు నీ హృదయము అంటే నీ హృదయం చెడిపోయింది నీ చేతులు చెడిపోయే మూడోది నీ స్నేహం ఈరోజు బిడ్డలారా దేవుడి నుంచి ఈ పిలుపు మన మనల్ని ఏమని పిలిచినాడే తెలుసా ఆ వాళ్ళందరూన స్వకీయ జనం వీళ్ళు ఏర్పాటు చేయబడిన వంశం వీరు రాజులైన యాజక వంశం వీరందరూ కూడా దేవుని ప్రజ అటువంటి పిలుపు కలిగిన వాళ్ళం ఇదేంటండి ఇట్లాంటి పిలుపులు ఇట్లాంటి పిలుపుల దేవుని యోధకు వచ్చావా దేవుని యోధకు వచ్చిన వారికి ఇట్లాంటి పిలుపులు పిలుచుకోకూడదు మనం దేవుని చేత పిలిపించుకోకూడదు దేవా నేను వెభిచారిన ఆత్మ సంబంధమైన వ్యభిచారులు వీళ్ళు రెండు సంబంధమైన పాపులు వీరు మూడు సంబంధమైన ద్విమనస్కులు వీరు నీ హృదయం సరిగ్గా లేదేమో నీ చేతులు సరిగ్గా లేవేమో నీ స్నేహము దేవునితో లేదేమో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు బిడ్లారా నువ్వు పరిచయం చేసిన వాడు అయితే ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవా నా స్నేహం నీతోనే దేవా ఒకవేళ నా చేతులు సరిగ్గా లేవా ఇంకా నేను నీ విషయంలో సరిగ్గా ఉండలేదా అయితే ప్రభా ఈ పిలుపు నాది కాదు ఈ పిలుపు నాకే రే మూడవది ప్రభా నా హృదయం సరిగ్గా లేదు నా హృదయాన్ని స్థిరపరచు నా హృదయము నీ వాక్యం ద్వారా అందుకంటాడు నేను పాపము చేయకుండాన్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను దేవుని వాక్యం నీలో ఉంటే చాలండి నీ హృదయం దేవుడు ఆటోమేటిక్గా పరిశుభరుస్తాం ఉంటాడు దే నువ్వు పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు పాపానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు పాపం పిలుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వెంటనే గుర్తు రావాల్సింది దేవుని వాక్యమే దేవుని వాక్యమే అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాను నేను వెళ్ళకూడని స్థలం నేను చూడకూడని స్థలం నేను మాట్లాడకూడని స్థలం నేను ఉండకూడని స్థలం దేవుని వాక్యం నీలో ఉందా దేవుని వాక్యం నీలో ఉంటే ఖచ్చితంగా నీ హృదయం పరిశుద్ధ పరచబడదు నువ్వు కొన్నిసార్లు మనం అవసరం అంటే హృదయము ఎట్లా చెప్తుంది నేను చెప్పినా కదా హృదయం రెండు అంచులు మొదటిది అటు శరీరము ఇటు ఆత్మ ఆత్మ ఏం చెప్తే వెళ్ళొద్దు శరీరం చెప్తే వెళ్ళు ఆత్మ చెప్తే ప్రార్థన చేయ అంటుంది శరీరం అంటే పడుకో అంటది నీ జీవితంలో నా జీవితంలో పరిస్థితి ఎట్టుంది అఫ్కోర్స్ మన బాధ్యతల ద్వారా అనేకమైన పనులు ఉండొచ్చు కానీ నీ హృదయం ఎట్లా ఉందో చూసుకోవాలి అనేకమైన బాధ్యతలు ఉండవచ్చు నీ చేతులు ఉన్నాయో జోక్యం నీ చేతులు ఏం జ్ఞాపకం చేస్తాయంటే నీ యొక్క చేతలు నీ పనులు నీ కార్యాలు నీ హృదయం జాగ్రత్త నీ హృదయము నీ చేత పనులు మూడోది నీ స్నేహం ఎవరితో స్నేహం చేస్తున్నావు నీ స్నేహితులు ఎవరు విశ్వాసులైనా దేవుని మందిరం ఉన్నటువంటి బిడ్డలైనా ఈ బిడ్డలు కాకుండా వేరెవరితో నీ స్నేహాలు అన్నీ వెళ్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటే నువ్వు దేవునికేం డైరెక్ట్గా శత్రువు అయిపోతున్నావు ఇది ఆత్మీయంగా నువ్వు గమనించాలి రూబా నా సమయం ఎవరితో ఎక్కువ గడుపుతున్నాను ఈ మూడు చాలా ప్రాముఖ్యం రైట్ రెండోది కాల్ చూసినాం మూడోది క్రియేట్ రెండోది చూడండి మార్చుకోండి మళ్ళీ యాకొబ రాసిన పత్రిక నాలుగోది క్లెన్స్ నాలుగో అధ్యాయం పాపులరా మీ చేతులు శుభ్రం చేసుకున్నది ద్విమన్స్కులరా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి రెండే రెండు చెప్పినాడు మొదటిది హ్యాండ్స్ మూడవది రెండోది హార్ట్ హ్యాండ్స్ అండ్ హార్ట్ నేను చెప్పిన హ్యాండ్స్ను నువ్వు కడుక్కోవాలంటే ఏం కావాలి హృదయాన్ని శుభ్రపరచుకోవాలంటే ఏం కావాలి హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి నీకు కావలసిన ఏంటి చేతులు కడుక్కోవడానికి నీకు కావాల్సిన సాధనం ఏంటి నీ హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి దేవుని వాక్యమే రెండవది నీ చేతులు కడుక్కోవడానికి నీకు ఉపయోగపడేది కడుగు కొనుట కొనుట అంటే దేని దేనితో కడుగుతాం దేనితో కడుక్కుంటాం నీ చేతుల్ని వాక్యమని ఉదక స్నానమే కడిగేది ఏదైనా ఉందంటే అది ఒకటే దేవుని వాక్యమే దేవుని వాక్యం రక్తము దేని కొరకు రక్తము దేని కొరకు చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం మూడో వచ్చిన గ్రంథం యాభై తొమ్మిది అనుకుంటా చూడండి రైట్ మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి చాలు మీ చేతులు రక్తము చేత మీ వ్రేళ్ళు అపవిత్రపరచబడి ఇప్పుడు చేతుల ద్వారా రక్తం ఉంది మీ చేతుల ద్వారా ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు కడుక్కోడానికి ఇక్కడ చేతులు రక్తం వండుకున్నాయి నీకు ఏంటి ఇప్పుడు రెండు కావాలి మొదటిది తిరిగి రక్తం ద్వారే కడగబడాలి ఎందుకు కడగబడాలంటే రెండు చూపిస్తాను యశగ్రంథము మొదటి అధ్యాయం యశగ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన రైట్ మీ పాపములు రక్తము వలె అంటే అర్థం ఏంటి చేతులకి మీ చేతులు రక్తంతో నిండుకున్నాయంటే దాని అర్థం ఏంటి మీ పాపముతో నిండుకోండి ఇప్పుడు పాపాన్ని కడగాలంటే ఏం కావాలి ప్రభు యేసుక్రీస్తు రక్తమే రక్తము ద్వారా కడుక్కోవాలి నా రక్తం ఏమిటో తెలుసా బళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన శరీరమే బళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు తీసుకున్నటువంటి ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసమే ఆయన రక్తం ఇప్పుడు అందులో పాల్గొన్నప్పుడు నువ్వు నువ్వు పరీక్షించుకోకుండా నీ చేతులు కడుక్కోకుండా రక్తంతో అంటుకున్న దాన్ని అట్లాగే ఉంచుకున్నావు అనుకో బలలో చివేయడానికి లేదు రెండవది ఆయన రొట్టె రొట్టె దేనికి సాదృశ్యం ఆయన శరీరం శరీరము ఆ రొట్టి ఏంటి ఆ రొట్టి ఏంటి అది ఎబ్రిల్ యశగ గ్రంథము ఎనిమిదో అధ్యాయం తీయండి ఆ మార్చి చూపించి నేను ముగిస్తాను త్వరగా సమయం అయిపోయింది ఎనిమిదో అధ్యాయము ఆరాధ్యాయం అనుకుంటా తీయండి ఆరాధ్యాయము ఆరాధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చదువుతారా యోహానసు సువార్త ఆరాధ్యాయం ముప్పై రెండో వచనం కాబట్టి ఏసు పరలోకం నుండి వచ్చు మోసం మీకీ లేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహిస్తున్నాడు పరలోకం నుండి దిగువచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్న వార్త చెప్పాను కావున ప్రభువా అనుగ్రహించమని చాలు ఏమిటి ఆహారం అంటే జీవాహారము అదే నేను బ్రతికించేది ఆహారం నువ్వు ఎప్పుడైతే తిన్నావో నువ్వేమవుతావు నీ హృదయము ఏమవుతుంది పరిశుద్ధపరచబడుతుంది ఆహారమే ఏసుక్రీస్తు పురబ ఆహారమే వాక్యము ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే నువ్వు తింటావో ఆటోమేటిక్గా నీ హృదయం ఏమవుతుంది పరిశుద్ధ పరచబడుతుంది మొదటిది నీ చేతులు రక్తముతో నిండినాయి కాబట్టి రక్తాన్ని ఆశ్రయించు నీ హృదయము పాపముతో నిండి ఉన్నది కాబట్టి దేవుని వాక్యాన్ని ఆశ్రయించు దేవుని వాక్యము లేకుండా దేవుని రక్తము లేకుండా నీ చేతులు నువ్వు కడుక్కోలేవు నీ హృదయాన్ని పరిశుద్ధ పరచుకోలేవు మొత్తం మూడు విషయాలు చూసాం దేవుని ఎద్దుకు రండి ఆయన మీ అద్దకు వచ్చును మూడు రెండులు చూసాం ఏ రెండులు ఐదు ఐదు రెండులు చెప్పరా తప్పించుకుందము రండి రండి తిరిగి రండి తోడుకొని రండి తీసుకొని రండి ఐదు విషయాలు మూడు రెండవది ఆయన మీ వద్దుకు రావడం అంటే నువ్వు ఆయన వెదిగితే ఆయన యొక్క విచారణ చేస్తే ఆయన పక్షముగా ఉంటే రెండో భాగంలో ఏం చూసాం పాపులారా ద్విమనుష్కులారా వ్యభిచారులారా వ్యభిచారులు ఎవరు దేవుని కంటే లోకాన్ని స్నేహించేవారు మనం స్నేహించుకూడదు రెండు పాపులరా జాగ్రత్త నీ చేతులు రక్తంతో ఉన్నాయి హృదయం విమనస్కు రెండు అటు ఆ లోకము కావాలా దేవుడు కావాలి ఇటువంటి వారి విషయంలో కూడా దేవుడు జాగ్రత్త వహిస్తున్నాను పరిచయం చేసే వారికి ఉండకూడని ఈ మూడే రే మూడు నాలుగు మూడో మూడో తలంపులో క్లీనింగ్ క్లెన్స్ వాట్ వాట్ యు హార్ట్ యాజ్ వెల్ యాజ్ యువర్ హ్యాండ్స్ నీ యొక్క చేతులకు రక్తం అనుకునే యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి రెండవది ఆయన వాక్యాన్ని ఆశ్రయించాలి ఒకవేళ ఇక్కడ కూర్చుని వాళ్ళు పరిచయం వాళ్ళు ఈ మూడు విషయాల్లో నువ్వు నేను నేనెట్లున్నావు మనం పరీక్షించుకోవాలి రేవా రేపు నీ యొక్క బలలో పాల్గొనేటప్పుడు ఆ సంగమనకు పరిచారకుడు ప్రభా నేను పరిచయ చేసినప్పుడు ఈ పరిచయలో మొదటిది ప్రభా నేను నీ వద్దకు వచ్చినప్పుడు ఎలాగొస్తున్నాను ప్రభా నీ చేత పిలిపించుకోలేని పిలుపు నేను అలా పిలిపించుకోకూడదు మూడవది ప్రభాతాన్ని నేను సరి చేసుకోవాల్సింది నేను శుభ్రపరచుకోవాల్సింది ఏంటో ఈరోజు మీరు నాతో మాట్లాడారు ఆ రకంగా మనం సిద్ధపడి దేవుని యొక్క రేపు ఉదా రేపు ఉదయకాల పునరుద్ధ ఆరాధనలో అందరం కూడా దేవుడు నిర్దోషులుగా నిష్కలంకులుగా మళ్ళీ సరి చేసుకుంటూ పునరుద్ధాన ఆరాధనలో మనం పాల్గొందుముగాక దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవించి గాక ఆమెన్ ఆమెన్